నా బాధలు నా వేదనలు కలుగును, నా పాపములన్నింటినీ క్షమించు. నా బాధ నా వేదన ప్రభువా మీ చేయి వచ్చి కనుగొని నా పాపములు నా బాధకాల పాపము అక్కడికి వస్తుంటారు. నా శ్రమ వీటన్నిటి కారణం నా పాపములే, కాబట్టి దయతో నన్ను క్షమించు ప్రభువా, క్షమించమని దేవుడిని వాడుచున్నావా. ఎవడైనట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమించేయమండి. దేవుడు మన పాపములను మన అతిక్రమములను క్షమించడం వరకు ఆయన అధికారం ఉన్నది. అందుకే దావీదు ఆయన వైపు తిరుగుతున్నాడు, ఆయన దిక్కుకు ఎత్తుచుకున్నాడు, తన హృదయానికి తన ఆత్మను దేవుని వైపు తిరుగుతున్నాడు. ఉపవాస దినాలలో దేవుని వైపు తిరగండి అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. క్షమాపణ ఇచ్చేటప్పుడు మనల్ని వినిపించిన వరకు, మనల్ని తప్పించిన వరకు, మన పాపములను మన పశ్చాత్తాప పడితే ఈత మళ్ళీ డిపెండెన్స్ దేవుడి మీద మాత్రమే ఆధారపడుచు ఉన్నాడు. ఈరోజు మనం ఇతర వాళ్ళని నేర్చుకుందాం, దేవుడి మీద మనం ఆధారపడదాం.